దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మండుతూనే ఉన్నాయి. చాలా చోట్ల పెట్రోల్ ధర 100 మార్క్ దాటేసింది. తాజాగా పెట్రోల్పై 80 పైసలు, డీజిల్పై 80 పైసలు చొప్పున పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. జూన్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ధరలు ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరగా రోజు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యులు, వాహనదారులకు భారంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 95.66 రూపాయలుగా ఉంది. లీటర్ డీజిల్ ధర 86.47 రూపాయలకు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 101.07 రూపాయలు కాగా, డీజిల్ ధర 93.85 రూపాయలు. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర 96.94 రూపాయల దగ్గర ఉంటే, డీజిల్ ధర 91.15 రూపాయలకు చేరింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర 98.75 రూపాయలు కాగా, డీజిల్ ధర 91.67 రూపాయలుగా నమోదైంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 99.31 రూపాయలు కాగా, లీటర్ డీజిల్ ధర 94.26 రూపాయలుగా ఉంది. వరంగల్లో లీటర్ పెట్రోల్ ధర 99.02 రూపాయలుగా ఉంటే, డీజిల్ ధర 93.98 రూపాయలకు చేరింది. ₹100 చేసినప్పుడు వాడు తినడానికే ₹10 అయినప్పుడు ఎక్కడి నుంచి వాడు ₹100 పెట్రోల్ కొట్టుకొని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాడు? గవర్నమెంట్ చాలా తప్పు చేస్తుంది. ఈ పెట్రోల్ ధర ఏదైతే ఉందో మోడీ గవర్నమెంట్ అనుకున్నాం, కానీ ఇట్స్ రియల్లీ నాట్ రిలెవెంట్. వీఆర్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ టు ఎలెక్ట్ బీజేపీ. సీరియస్లీ డెఫినెట్గా ఓట్ అనేది చేంజ్ చేయాలి. జనాలు డబ్బుకు తీసుకొని ఓటు వేయడం కాదు, జనాలు అసలు ఎవరు రూలింగ్లో కరెక్ట్ ఉంటే మంచిది అనేది ఆలోచించి ఓటేయండి. విజయవాడలో పెట్రోల్ ధర 101.69 రూపాయలు కాగా, డీజిల్ ధర లీటరు 96.04 రూపాయలుగా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర 100.49 రూపాయలకు చేరితే, డీజిల్ ధర 94.88 రూపాయలుగా ఉంది.